జీవమున దేవా, మా హృదయాలను పరీక్షిస్తున్న దేవా, పరిశీలిస్తున్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా యోగ్య రీతిలో బలం వచ్చే వీటి కొరకై ఇచ్చే తరుణాలని స్తోత్రాలు. ఈ దినాలకు ప్రభా జనవరి మాసంలో మిమ్మల్ని చేర్చారు, చివరి దినాలు మిమ్మల్ని తీసుకొస్తున్నారు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా ప్రభా. ఈ క్షణానికి ఈ దినానికి మేము యోగ్యులు కాకపోయినప్పటికీ మమ్మల్ని రక్షించేందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. యోగ్య రీతిలో మేము బలంలో చేయబడడానికి అనుగ్రహించవలసిన మనవి చేస్తాం. కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు చెల్లిస్తాం. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. పోదరి కొరింథీ రాసిన పత్రిక బల్ల కొరకై, బలవర్తమాన కొరకై. కొరింథీ రాసిన మొదటి పత్రిక 16-17 వచనాలను మార్చి చదువుకుందాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 16-17 వచనాలు మనం మార్చి చదువుకుందాం. మనము దీవించు ఆశీర్వచన పాత్ర తాగుట క్రీస్తు రక్తంలో పాల్పుచ్చుకుంటే కదా. మనం విరుసు రొట్టె తినట క్రీస్తు శరీరంలో పాల్పుచ్చుకుంటే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాల్పుచ్చుకుంటున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనం ఒక్క శరీరమై ఉన్నాము. మనం బలవర్తమానం కొరకై సార్వత్రిక సంఘ వాగ్దానంలో రెండో మాటగా మనం చూస్తూ ఉన్నాం. గలతీ రాసిన పత్రిక 2:20 గలతీయులకు బైబిల్ వెనక నుంచే తీయండి. 2:20 అందరూ చదువుతున్నాం. గలతీ రాసిన పత్రిక 2:20 మనం అందరం కూడా కలిసి చదువుకుందా. నేను క్రీస్తుతో కూడా సిలువబడినాను, ఇక జీవించేవాడను నేను కాను, క్రీస్తే నా ఎందు జీవించుతున్నాను. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుతున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుడి కుమారుడైన విశ్వాసమన్న జీవిస్తున్నాను. నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుడి కుమారుని ఉందని విశ్వాసమన్న జీవిస్తాను. కాబట్టి క్రీస్తు జీవించడం, తను జీవించేది క్రీస్తు కొరకు. అయితే మనల్ని మనం పరీక్షించుకుంటే మనం జీవించే మన కొరకు, మన కుటుంబం కొరకు, మన యొక్క పనుల కొరకు, మనము సంపాదించబోయే డబ్బుల కొరకు, ఇక చెప్పడానికి వీల్లేదు. గత వారంలో చూస్తూ వచ్చారు, దేవుడు మనం ప్రేమించి మన కొరకే తను తాను అర్పించుకుంటే మనం ఏం చేస్తున్నా, ఏం చేశాం అని మనం చూస్తూ వచ్చాం. ఈ వారంలో కూడా అపోస్తుడైన పౌలు తన యొక్క ప్రగాఢ నమ్మకం ఏమిటంటే, తాను ప్రేమించి తన కొరకే అప్పగించుకున్న యేసుక్రీస్తు సేవ చేయాలా. సేవ, దేవుని పరిచర్య, ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రతి విశ్వాస జీవితంలో, ప్రతి దైవబడి జీవితంలో దేవుని సేవ అనేది మరి గొప్పది. దైవజన భక్సింగ్ గారు చెప్తూ వచ్చేవారు, అన్ని ఉద్యోగాల కంటే దైవ సేవ ఉద్యోగం ప్రాముఖ్యమైన, ప్రథమమైన, గొప్పది, అన్నిటికంటేనూ గొప్పది. ఆ సేవ ఎవరైనా చేయొచ్చు, విశ్వాసం చేయొచ్చు, పూర్తిగా మరి దేవుని కొరకై సమర్పించుకున్న వారు చేయొచ్చు. దేవుని సేవ చేయడానికి వీరే చేయాలని లేనే లేదు, ఎక్కడ లేదు. మనము ఆ సేవను మనం చేయడమే చేయాలి కానీ దేవుడు మన ద్వారా ఎంత సేవ అయినా సరే జరిగించుకునేవాడు చూసుకుంటున్నాం. అయితే ఆ సేవ చేయడానికి మనకు మనసు రావడం లేదు కదండి. పొరమాట చూస్తారంటే ఈర్మియా గ్రంథం చూడండి. ఈర్మియా గ్రంథం, ఈర్మియా 2:20, ఈర్మియా గ్రంథం 2:20 చదవండి. ఎవరైనా బైబిల్ మధ్యలో నుంచి 628 పేజీ బైబిల్ మధ్యలో నుంచి విరగొట్టి తెంపివేసి నేను సేవ
చేయాలని చెప్పుచున్నా. చా చా చా, నేను సేవ చేయాలని చెప్తాను. ఎందుకు ఎందుకు సేవ చేయాలని చెప్తున్నా? ఏమిటి కారణం? మనుషులు సేవించడానికి మనం ఎంతో ముందుకు వెళ్తాం. అధికారం సేవించడానికి కొంతమంది డబ్బులు సేవిస్తూ ఉంటారు, కొంతమంది అయితే ఉద్యోగంలో ఉన్న వాళ్ళు సేవిస్తూ ఉంటారు. అయితే దేవుని సేవను ఎందుకు మనం జరిగించలేకపోతా ఉంటున్నాం? అయితే దానికి ఒక మాట ఉంది చూడండి. ఒక మాట ఆలోచిస్తే మలాకి రాసిన గ్రంథం, మలాకి బైబిల్ వెనక నుంచి ఒకటి పేజ్ నుంచి ఏంటి 3:14 మలాకి రాసిన గ్రంథం 3:14 దయచేసి చదవండి ఎవరైనా. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు. చాలు, దేవుని సేవ చేయటం అంటే ఏంటండి? నిష్ఫలితం, ఫలితమే లేదే. ఏముంది దేవుని సేవ చేస్తే? ఏమన్నా ఘనత ఉందా? ఏమన్నా మహిమ ఉందా? మనల్ని ఏమైనా గౌరవపరుస్తారా? మనల్ని ఏమన్నా లెక్క చేస్తారా? లేదా దేవుడు ఏమన్నా మనల్ని గౌరవపరిచి మనకి ఏదైనా సన్మానం చేస్తారా? మరి అలాంటప్పుడు ఈ సేవ వలన ప్రయోజనం ఏంది? లోక సేవ చూడి, లోక సేవ ఎటువంటి చెప్పండి? లోక సేవ ఘనత ఉంటుంది. మరి ఏదైనా వారికి పురస్కారం చేస్తారు, శాలవయసు కప్పుతారు. ఈ దినాల్లో మరి ఈ సినిమా యాక్టర్స్ ఎంతోమంది లాక్డౌన్లో వారు ఏం చేశారు చెప్పండి? లోక సేవ చేశారు. వాళ్ళకి ఏం జరిగింది? లోకంగా కొంతమంది పూతగలేశారు. ఇంకా కొంతమంది ఏం చేశారంటే వాళ్ళ బొమ్మను పెట్టుకొని దేవుడుగా పూజించారు. ఏదైనా జరిగితే కదా, సేవ చేస్తున్నామంటే ఏదైనా ఘనత వస్తే దానికి మనం సేవ చేయాలి. ఏం లేని దాని కొరకు ఏం సేవ చేస్తాం? అయితే అపోస్తలుడైన పౌలు తనకు ఘనత రావాలనో, లేదా తనను హెచ్చించాలనో, తను మహింపరచాలనో, నేను చేసే సేవలో నాకు మహిమ రావాలనో ఎప్పటికీ కూడా అపోస్తలుడైన పౌలు చేయలేదు. ఏం చేశాడు? తనకు అవమానం వచ్చినా పర్వాలేదు, తనకు నష్టం వచ్చినా పర్వాలేదు, ఒకవేళ తను చేసిన ఈ సేవలో ఎవరు కూడా గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ ఈ సేవ దేవుని సేవ ఎంతో గొప్పది, విలువైనది. ఈ దినాల్లో దైవపరంగా దేవుడు మనకి ఇచ్చిన ఈ సేవను వదులుకుంటా ఎంత అవివేకులమో మనం ఒకసారి గుర్తించాలి. ప్రేమైన వాళ్ళ రాకరాక దేవుని సేవ చేసే భాగ్యం వస్తే ఆ సేవను ఏం చేస్తున్నాం మనము? వదిలిపెట్టుకుంటాం. అది ఏ రూపంలో అయినా సరే మనం చేయగలిగే ప్రతిదీ కూడా చెయ్యాలని మన మనసు ఉన్నప్పుడు ఆ సేవ ఎలాంటిదైనా సరే దేవుడు పరిచిన సేవ, మనం దాన్ని కొనసాగించడానికి మనసు కలిగిన వారమే ఉండాలా? ప్రేమైన వాళ్ళరా, మనము దేవుని సేవ చేయకపోవడానికి గల కారణం మనకేదో పేరు ప్రఖ్యాతులు రావని, లేదా మనం ఎవరు గుర్తించబడతామని, లేకపోతే నేను సేవ నాకు దేవుడు సేవ పిలచలేదు కదా, పిలుపు లేదు కదా అన్నట్టుగా. దేవుని పరిచర్య, దేవుని సేవించడానికి దేవుని పిలిపే అవసరం లేదు. నువ్వు దేవుని బిడ్డవై ఉంటే చాలు, దేవుని కుమారుడు కుమార్తెవై ఉంటే చాలు, నువ్వు దేవుని సేవ చేయడానికి యోగ్యత. ప్రిమిన వాళ్ళగా నిష్ఫలితమని, దానివల్ల ప్రయోజనమేమని, మనము ఆ సేవను మరి తృణీకరించినట్లుగా, లేకపోతే ఖాతరు చేసినట్లుగా, లేకపోతే లెక్క లేకోకుండా మనము జీవిస్తూ ఉంటాం. అయితే లోకముతో, లోకానికి నువ్వు సేవ చేస్తే లోకం నిన్ను మెచ్చుకుంటుంది, కానీ అది దేవుని దగ్గర ఉండదు, దేవుని దగ్గర నిన్ను మెప్పు కలగదు. లోకము సేవ లోకానికి మెప్పు, దేవుని సేవ దేవుని ధర మంచి. ఈ దినాల్లో మరి మంచిదే లోకానికి సేవ చేస్తే
పోలీసు వాళ్ళు కావచ్చు, లేకపోతే మిలిటరీ వాళ్ళు కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద ఎవరైనా ఒక పెద్ద ఆర్గనైజేషన్ నడిపించే వాళ్ళు, పేదలకి వీళ్ళందరూ కూడా ఎంతో సేవ చేసే వాళ్ళని సగల ప్రజలు కనుక వారు సన్మానించి ఏదో ఒక పురస్కారం ఇచ్చి వారు గణపరిస్తే ఎంత ఘనత ఉంటుంది చెప్పండి, చాలా ఘనత. ఎందుకు సకల ప్రజలు కనుక నన్ను ఘనపరిచారు, నేను చేసిన సేవ కొరకై ప్రజల కొరకు, లేదా ఈ దేశానికి నేను చేసిన సేవను మెచ్చుకొని నాకు ఈ ఘనతనంది ఇచ్చారు. సరే కొన్ని రోజుల తర్వాత ఆ ఘనత ఏమైపోయింది చెప్పండి, ఏం గుర్తించుకుంటా, నీకంటే ఇంకా ఘనమైన వాడు వస్తాడు, నువ్వు చేసిన దానికంటే ఘనమైన, అది ఆ రోజు మాత్రమే. అయితే దేవుడు కనపరిచే ఘనత ఎలా ఉంది చెప్పండి, దేవుడు కనపరిచే ఘనత అది ఎంతో ఉన్నతమైంది. రాజులుట అధికారులుట క్రికెట్ వారినట దేవదూతలు ఎదుట కెరువులు సెరువులు ఎదుట ఆ ప్రవీణ దేవుడు ఘనపరుస్తూ ఉంటే ఎట్లా ఘనపరుస్తూ ఉంటే దేవుడే ఘనపరిచే ఘనపరచాను. అందుకే అంటాడు అపొస్తలుల పౌలు, నేను నా విశ్వాసం కాపాడుకున్నాను, నా కొరకు ఏమి ఉంచబడింది, నీతి కిరీటము వంచబడి. అది ఎక్కడ చూడండి, రెండో తిమోతి రాసిన పత్రికలో మనం చూస్తే, తిమోతి రాసిన రెండో పత్రిక చాలా చక్కటి మాట మనకు అక్కడ కనబడతా ఉంది. రెండో తిమోతి రెండో నాలుగో అధ్యాయం 8వ వచనం, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు బాగండి, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి స్వయాన వచ్చి మన తలపైన నీతి కిరీటం ఉంచితే కొన్ని వేల కోట్ల ప్రజల ముందు కదండి, ఇప్పుడంటే ఏదైనా ఒక పురస్కారం తీసుకుంటే ఏదో లక్షల్లో చూస్తారంతే. పరలోకంలో మనుషులు కాక దేవదూతలు ఎదుట దేవుడు ఘనపరిచే విధానం, నీతి కిరీటము పౌరు పైన ఉంచుతా ఉంటే, అలాంటి ప్రత్యక్షతను పొంది అలాంటి సేవను జరిగించినటువంటి ఏ వ్యక్తులకైనా ప్రభువే స్వయాన ఆ వ్యక్తికి ఘనత కలగజేస్తూ ఉంటే ఎట్లుంటా చెప్పండి. మన భూలోకంలో ఏదైనా ఒక చిన్న ఆ పురస్కారం తీసుకుంటేనే మనకెంతో గర్వంగా ఉంటుంది, ఎంతో గర్వంగా మరి నేను చేసిన దానికి ఎంతగా అసలు సంతోషిస్తాం. మరి దేవుడే మనకు ఆ పురస్కారం చేస్తూ ఉంటే మనము ఇంకెంత సంతోషించాలి. అలాంటి సేవను పరిచయను మనం పోగొట్టుకుంటా ఉన్నాం. ప్రేమైన వారిలరా, నీవు ఈ లోకంలో నీ కుటుంబం కొరకు, నీ యొక్క బ్రతుకు తెరుగు కొరకు, లేకపోతే లోకస్తులైన వారి కొరకు నువ్వు చేసే సేవ క్రీస్తు సేవ ముందు అంత తక్కువే. క్రీస్తు కొరకై నువ్వు చేసిన సేవ, లోకం కొరకై నువ్వు చేసిన సేవను రెండింటినీ ఒకసారి తూకంలో వేసుకో. లోకం కొరకై నువ్వు చేసే సేవ, కుటుంబం కొరకై నువ్వు చేసే సేవ, మరి ప్రజల కొరకై నువ్వు చేసే సేవ తూకం వేసుకో. ఇటు దేవుడి కొరకే నువ్వు ఎంత చేసే సేవ, ఏది అధికంగా దించబడతా ఉంది, ఎక్కువగా బలమైనదిగా ఉంది, ఒకసారి ఆలోచించు. ఈ సేవను మనము కాదనుకుంటాం. ప్రేమైన వారందరా, దేవుని సేవ ఎంతో విలువైనది, నిష్ఫలితముగా మనం చేస్తున్నాం కానీ. అందుకే అంటాడు మరి రెండవ దృఢాంతంలో 29వ అధ్యాయం 11వ వచనం చదవండి, 11వ వచనం చదవండి. ఎవరైనా నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి తన సన్నిధిని నిలిచినట్లు ఏర్పరచుకునే కనుక మీరు అశ్రద్ధ చేయొద్దు. దేవుని సేవ చేయడం అశ్రద్ధ, శ్రద్ధే. ప్రేమైన వారిలారా, దేవుని సేవ అంటే, దేవుని పరిచయం అంటే, దేవుని పని అంటే
ఉత్సాహంతో సంతోషంతో ఆ పనిని జరిగిస్తే దేవుడు ఆ దినాన అందరికీ బహుమానాలు ఇచ్చే దినాన అందరినీ ఘనపరిచే దినాన నిన్ను కూడా నువ్వు దేవుని కొరకై చేసిన సేవను బట్టి నేను ఘనపరుస్తావంటే నీకు ఎంతగా ఆనందము సంతోషము గౌరవము గర్వంగా ఉంటుంది. ఆ దినం రాకపోదంటావా? తప్పసరి రాకపోదు, తప్పసరి వస్తుంది అది కదండి. ఆ దినము వస్తుంది. దైవ గ్రంథంలో మొర్దకాయని గురించి మనం చూస్తూ ఉంటే మొర్దకాయ మరి ఆ యొక్క రాజును చంపాలనుకున్న వాళ్ళ వ్యక్తుల గురించి సమాచారం తెలిపి మరి రాజును కాపాడుతూ వచ్చాడు అహష్వేరోజు రాజు. ఆ యొక్క సమాచారం నిజమైన తర్వాత ఆ యొక్క మోసగాళ్ళను రాజు విడదీయిస్తాడు. అయితే ఆ సమయంలో తాను చేసినటువంటి ఆ పనికి తనకు ఎటువంటి పారిశ్రామికం రాలేదు, ఎటువంటి పారిశ్రామికం రాలేదు, అంటే ఏది కూడా ఇవ్వలేదు. సరే మర్చిపోయినాడు ఇవ్వలేదు. అంతగా రాజు ప్రాణాన్ని కాపాడగలిగేటువంటి మాటలు మొరదకై చెప్పాడు. ఎటువంటి ప్రయోజనము? ఇది ఒక బహుమానం అన్నా, లేదా ఒక చంద్రహారం అన్నా, లేదా ఒక ఉంగరం అన్నా, ఏదైనా ఇవ్వాలి. ఏమి ఇవ్వాలా? గమ్ము చెప్పినాడు. దాన్ని బట్టి మరి మొరదకై దుఃఖించలేదు. చెప్పిన వాళ్ళ ఒక సమయం వచ్చింది, రాజే నిద్ర పట్టకపోతే రాజ సమాచార గ్రంథం అంటే అర్థం ఏంటంటే ఏమేమి జరుగుతుందో రాజ సన్నిధిలో అవన్నీ కూడా ఒక వ్యక్తి కూర్చొని రాస్తా ఉంటాడు. అది సమాచార గ్రంథం. ఈరోజు ఏం తీర్పు జరిగింది, ఈరోజు ఎవరెవరు వచ్చారు, ఎవరి నుంచి వచ్చారు, వాళ్ళు కూర్చొని రాస్తా ఉంటాడు ఒక్కోటి ఒక్కోటి ఒక్కోటి. అలాగా మొరదకాయ రాజు ప్రాణాన్ని కాపాడిన విషయం అక్కడ రాయబడింది, కానీ దానికి ప్రక్కన కూడా ఎటువంటి బహుమానం ఇవ్వలేదు కూడా. అది చదివాడు, ఇచ్చారా ఇవ్వలేదు. వెంటనే హామాను పిలిపించి ఘనపరుస్తూ వచ్చాడు. ఎంత ఘనత, లోక సంబంధమైన ఘనత అంతగా ఉంటే ఎట్లుంటుంది లోక సంబంధం కానీ చెప్పండి. ఎవంటున్నాడు లోక సంబంధమైన ఘనతల గురించి? రాజు ఎక్కే గుర్రాన్ని చెక్కాలి, రాజు వస్తున్న బట్టలు వేసుకోవాలి, రాజు వేసుకున్నటువంటి బంగారు దండ వేసుకోవాలి, లోకంలో తిరగాలి. అంత తిప్పుతూ ఏదో రాజు కనపరిచే వ్యక్తి ఇలా ఉంటాడు ఇలా ఉంటాడని చెబుతా ఉంటారు. ఇంత ఘనత ఈ లోకంలోకి సేవ చేసిన వ్యక్తులకే కలిగి ఉంటే నీవు నేను దేవుడికి సేవ చేస్తే దేవుడి దగ్గర ఎంత ఘనత ఉంటుందండి? ఎంత ఘనత ఉంటుందండి? ఎంతో పెద్ద ఘనత దేవుడు మనకు ఇచ్చేవాడుగా చూస్తాం. ప్రేమైన వాళ్ళరా, ఆ ఘనత కావాలా వద్దా? ఆ ఘనతకు నువ్వు యోగ్యుడుగా చేసుకుంటున్నావా, అయోగ్యుడిగా చేసుకుంటున్నావా? దేవుని సేవ అంటే ప్రేమైన వాళ్ళ దేవుని సేవించడం అంటే దొరికినప్పుడే అది మనకు దొరుకుతుంది. మమ్మల్ని అంటూ ఉంటారు, మరి మీరేమంటే మీరు దేవుని సేవ చేస్తున్నారు, దేవుడు మిమ్మల్ని ఆశ్రయిస్తాడు, మాకు ఇచ్చాడు దేవుడు. ఆ సమయం దొరికినప్పుడు మీరేం చేయాలా? ఆ సేవను ఉపయోగించుకోవాలి. దేవుని సేవ ఏం చేయాలండి? దొరికినప్పుడే ఆ సేవను మనం ఏం చేయాలి చెప్పాలా? ఉపయోగించుకోవాలి. దొరకనప్పుడు, ఆ సేవా పరిచయం లేనప్పుడు నువ్వు ఎలాగా ఆ సేవను మరి ఆ చేతులతో చెప్పిన వాళ్ళరా, వచ్చిన సమయాన్ని మనం ఏం చేయకూడదు, వదిలిపెట్టుకోకూడదు. ఈ దినాల్లో దేవుని సేవ అంటే అసలు లెక్కే లేదు. దేవుని సన్నిధికి వచ్చి కొంతగా కొంతైనా సరే పని చేయండి, దేవుడు పరిస్థితి ఏంటంటే దాని అసలు లెక్కే చేయడం. ఒకనొక సమయం వస్తుంది నువ్వు పోగొట్టుకున్న దేవుని సేవంతను బట్టి నువ్వు ఏడవలసి వస్తుంది. నువ్వు ఎవరైనా సరే కావచ్చు, ఏడ్చాల్సి వస్తుంది. అయ్యో ఈ సేవను పోగొట్టుకున్నాను, నేను చేయవలసింది ఈ వ్యక్తి చేసి ఆ వ్యక్తి బహుమానం పొందుతూ వచ్చాడు కదా, అది చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు, ఎందుకు మనము ఆ బహుమానాన్ని గురించి బాధపడతామంటే స్వయాన యేసుక్రీస్తే మనకి ఏం చేస్తాడు చెప్పండి? యేసుక్రీస్తే మనకు బహుమానం ఇస్తా, ఆయన చేతుల మీదుగా తీసుకున్నాం. ఒకవేళ చిన్న బహుమానాన్ని మనకు మన యొక్క ప్రధాని చిన్న బహుమానమే అనుకో,
అది మనం చేయలేకపోయినా వేరేవాడు చేశాడు వెంటనే ప్రధానం వచ్చి ఆ వ్యక్తికి బహుమానాలు ఇస్తా ఉంటే నువ్వు ఎంత బాధపడతావు? అరే చిన్నది కదా నేను పోగొట్టుకున్నాను, మరి 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 అదే ఎవరి చేతుల మీద ఇచ్చేది? ఎవరి చేతుల మీద కండి? ప్రధాని చేతుల మీదుగా ఇస్తే ఎంత ఘనత! ఆ ఘనత నేనేం చేశాను? పోగొట్టుకున్నాను. అయ్యోయ్యో ఎంత మూర్ఖుణ్ణి, ఎంత తెలివి తక్కువని బాధపడితే వస్తుందా మళ్ళా ఆ ఘనత? బాధపడినా కూడా ఆ ఘనత మళ్ళా రానే రాదు. కాబట్టి ప్రేమైన వారలారా, గుర్తించుకుందాం, నీ జీవితంలో నా జీవితంలో దేవుని సేవ చేయడం అనేది నిష్ఫలితం అనుకుంటున్నావా? తద్వారా ఏమొస్తుందిలే అనుకుంటున్నావా? దైవబిడ్డలకు సేవ పరిచర్య చేయడం, దేవుని సన్నిధి పరిచర్య చేయడం, అది దొరికినప్పుడు మనం వెంటనే దాన్ని వాడుకోవాలా? ఆ పరిచర్య మనము వెంటనే జరిగించే వారంగా ఉండాలా? అదే మనం కోరుకోవాల్సింది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు దేవుని సేవ అంటే అది ఆషామాషం అనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు దేవుని సేవ కంటే లోకంలో ఉన్నటువంటి సిరి ధనాన్ని సేవిస్తున్నావా? చూడండి లూకాసు వార్త 16:13, లూకాసు వార్త 16:13 చదవండి. ఎవరైనా లూకాసు వార్త 16:13 లూకాసు 16:13 ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవకులేడు, వాడు ఒకడు ద్వేషించి ఒకడు ప్రేమించలేక ఒకడి అనుసరించి ఒకడు తృణీకరించు. మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పెను. దేవుని సిరిని సేవింపలేరు. దేవుని ప్రేమించాలా? లోకాన్ని ప్రేమించాలా? లోకాన్ని ప్రేమిస్తే ఘనత, మహిమ, గౌరవము కదండి, ఇంకా పలు విధాలుగా మనకు కలుగుతాయి. దేవుని సేవిస్తే ఏమొస్తుంది? నిష్ఫలితం, ఏమి కనబడడం దేవుని సేవిస్తే. అయితే లోకంలో నువ్వు సేవించిన సేవకు ఇచ్చే ప్రతిఫలం కంటే దేవుని సేవించినందుకు ఇచ్చే ప్రతిఫలం ఎన్నో వందల రెట్లు ఉంటుంది, ఎన్నో వందల రెట్లు. ఎందుకు? ఒకవేళ నువ్వు చేసే చిన్న సేవ కొరకు ఒక పెద్ద గొప్ప వ్యక్తి వచ్చి నీకు బహుమానం ఇచ్చి ఉండొచ్చు, కొంతమంది ప్రధానమంత్రి. అయితే ప్రభువు సేవలో, ప్రభువు సేవించినప్పుడు, ప్రభువు మందిరంలో నువ్వు సేవించినప్పుడు, దేవుని సేవ పరిచయం జరిగించినప్పుడు సకల పరిశుద్ధి తెరుచ ఆ దినము ఎట్లా ఉంటుందండి? కొన్ని వేల మంది దేవుని ప్రజలు ఉంటారు. ఆ వేల మంది ప్రజల మధ్య నిన్ను పిలిచి ప్రభు యేసుక్రీశ్వరి స్వయానా నీకు బహుమానం ఇస్తా ఉంటే నీకు ఎంత ఘనత, ఎంత సంతోషం. అలాంటి సేవ నువ్వేం చేస్తున్నా? చేతులారా పోగొట్టు, చేతులారా పోగొట్టు. ప్రేమైన వారిగా దేవుడు పిలిచి తను తన సేవ చేయడానికి కొరకై అవకాశాలు దేవుడు ఇస్తూ ఉంటే వాటిని మనం కాలదాలనుకుంటున్నాం. ప్రేమైన వారిగా ఎవరి సేవించాలని కోరుకుంటున్నా? ఎవరి ఘనపరచాలని కోరుకుంటున్నా? ఏ ఘనతకు ప్రాముఖ్యత ఇవ్వాలని కోరుకుంటున్నా? ఒకసారి బలలో చేవేసి నువ్వు కోరుకో, పరీక్షించుకో నీ సేవ ఎలా ఉంది. అపోస్తలుడైన పౌలు తాను ఒక తీర్మానం చేసుకున్నాడు, నన్ను ప్రేమించి నా కొరకు అర్పించుకున్న ఆ వ్యక్తి కొరకనే సేవ చేయాలి. మరి అపోస్తలుడైన పౌలు రెండు విధాలుగా సేవ చేస్తూ వచ్చాడు. మొట్టమొదటగా ఇటు తను పని చేసుకుంటూ దేవుని సేవిస్తూ వచ్చాడు. డేరాలు పెట్టేవాడుగా మనం వాక్యంలో రాగడం. మరి తాను పని చేస్తూ కూడా దేవుని సేవ చేస్తూ వచ్చాడు. తర్వాత కొన్ని దినాలకి సంపూర్ణంగా తన పనినంత మానివేసి సంపూర్ణ దేవుని సేవిస్తూ వచ్చాడు. మొత్తానికి ఏ విధమైన చేతనే సరే దేవుని సేవించడము ప్రాముఖ్యమని గ్రహించి ప్రిపిన వాళ్ళరా ఆ దేవుడి సేవను ముందు కొనసాగుతూ వచ్చాడు. ఇదినా దేవుడు మనకు సమస్తం ఇస్తే, ఇదినా సమస్తం దేవుడు అనుగ్రహిస్తే ఆయన్ని సేవించలేని వారంగా అవివేకులంగా చేపడుతున్నా. ఒకనొక సమయం వస్తుంది, ఆ సమయంలో ఏడుస్తాం, రొమ్ములు బాదుకుంటాం, అయ్యో దేవుని సేవ చేయలేక నేను ఎంత నష్టపడ్డానో,
దేవుని పరిచయం చేయలేక ఎంత నష్టపడ్డాను. నేను నా కుటుంబాన్ని సేవించాను, లోకాన్ని సేవించాను, ఉద్యోగాన్ని సేవించాను, నా యొక్క ధనాన్ని సేవించాను. ఆ సమయంలో దేవుని సేవించి ఉంటే నాకెంత బాగుండేదని మనం ఎంత ఏడ్చినా కూడా ఆ సేవకు వచ్చే ప్రతిఫలాన్ని మనం పొందలేకపోవడం ద్వారా సిగ్గు అవమానం మనకు కలుగుతుంది. అందుకే దైవబిడ్డల ద్వారా దేవుడు పదే పదే దేవుని పరిచర్య చేయండి, దేవుని పరిచర్య చేయండి, దేవుని సేవించండి అనేకమైన మాటలు. ఎందుకు అలక్ష్యం నిర్లక్ష్యం ఎందుకు చేస్తారు? పదే పదే ఆయన దైవబిడ్డల ద్వారా మాట్లాడుతున్న కఠిన హృదయం కలిగి చెప్పిన వారినరా, దేవుని సేవ కంటే లోక సేవలుండే ఘనతను మనం ఎక్కువ కోరుకొని ముందుకు వెళ్తారు. తద్వారా ఫలితం ఏమిటి చెప్పండి? ఈ లోకంలో నిన్ను మెచ్చుకుని ఉండొచ్చు, ఒకనొక సమయంలో నువ్వు కూడా పరలోకంలో వెళ్ళినప్పుడు అక్కడ సకల పరిస్థితులకి దేవుని సేవ చేసిన వారికి దేవుడు చేసే ఆ ప్రతిఫలం ఇస్తూ ఉంటే, దేవుని సేవ వచ్చి కూడా చెయ్యలేక అసమర్థులంగా పోగొట్టుకున్న వారు మనం ఉండి అవివేకులంగా ఉండి బాధపడతా ఉంటే ప్రేమైన వాళ్ళరా అది బాగుంటుందా? మనం చూస్తే మన 22వ తేదీ సుమారు 20 సంవత్సరాలైంది, 21 సంవత్సరం గ్రహం స్టైన్ గారు ఒరిస్సా సేవలో దైవ పరిచర్య చేశాడు. ఆయన 21 సంవత్సరాలు అయిపోయింది. ఆయన కుమారుడు సజీవంగా దహనం చేయబడుతూ వచ్చారు. సజీవంగా చిన్నపిల్లలు, మా తెరిస్తా అంత పిల్లలు. మరి ఆయన కారులో కూర్చొని పడుకో ఉంటే వెంటనే కారు ఆ డోర్లు మూసేసి మరి కత్తులతో దాడి చేశారు, టైర్లు పగలగొట్టారు. వెంటనే ఆ కారును ఆ జీపును అంటిపెట్టేశారు. బయటికి రాకోకుండా వారందరూ కూడా బంధించేశారు, డోర్లు గట్టిగా మూసేశారు. చివరికి ఆ ముగ్గురు, ఇద్దరు కొడుకులు, నాయన ముగ్గురు కూడా అక్కడే సజీవ దహనం చేశారు. క్రీస్తు కొరకై ఎక్కడి నుంచో వచ్చారు, ఆస్ట్రేలియా నుంచి వచ్చి దేవుని పరిచర్య చేశారు. ఇప్పుడు వారిని మనం ఎంత గౌరవపరుస్తున్నాం చెప్పండి? వారు ఎంత గౌరవపరుస్తాం మనం? మన దృష్టిలో వారంటే మనకు ఎంతో గౌరవం. ఎందుకు? క్రీస్తు కొరకై సజీవంగా చనిపోయారు. మరి దేవుని దృష్టిలో వాళ్ళ ఘనత ఎంత ఉందో ఎవరు తెలుసు? దేవుని దృష్టిలో, మన దృష్టిలోనే వారు మనకు వారు అంత ఘనులుగా మనం చూస్తా ఉంటే, క్రీస్తు కొరకు చనిపోయినప్పుడు దేవుడు తన దృష్టిలో ఎంత గొప్పవాడుగా చూడాలి? చెప్పిన వాళ్ళ చనిపోవాలంత అవసరం లేదు, కానీ ప్రభువు సేవను హృదయపూర్వకంగా చేయాలని ప్రగాఢమైన కోరిక కలిగిన వారమై మనం జరిగించాలి. అప్పుడే ప్రభు అయిన దేవుడు మనకిచ్చేటువంటి నీతి కిరీటం కావచ్చు, మనకి ఇచ్చే బహుమానం కావచ్చు, దానిని బట్టి మనము గర్వంగా చెప్పుకోవాలి. ఒక మరి పోటీలో పాల్గొన్నాం అనుకోండి, పోటీలో పాల్గొంటే ఒలింపిక్స్ గేమ్లు ఉంటాయి, దాంట్లో పాల్గొన్న వ్యక్తులు దేశాల నుంచి ఒక్కొక్క దేశాల నుంచి వెళ్ళింటారు. వెళ్ళిన వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఒక ఆశతో ఒక ధ్యేయంతో వెళ్తారు. ఏమి ధ్యేయం చెప్పండి? ఒలింపిక్స్ గేమ్లో పాల్గొన్న వారందరికీ ఒక ధ్యేయం ఉంటుంది. ఏం ధ్యేయం? ఎలాగైనా సరే, ఒక వెండి పథకమైనా సరే, బంగారు పథకమైనా సరే నేను గెలుచుకొని నా దేశానికి వెళ్ళాలి. ఒక ధ్యేయం అంతే. ఒక వెండి పథకం వచ్చిందనుకో, బంగారు పథకం కంటే వెండిదే వచ్చిందనుకో, ఆ వెండి పథకం తీసుకొచ్చినప్పుడు ఈ దేశ ప్రజలందరూ కూడా ఆ దేశాన్ని గెలిపించినటువంటి ఆ వ్యక్తులు ఏం చేస్తారు చెప్పండి? గౌరవం వస్తుంది కదా. షటిల్ కాక్ ఆడే సింధు కొంతమంది ఉన్నారు, కొంతమంది క్రికెటర్స్ ఉన్నారు, వారందరూ కూడా ఆడారు, దేశము గౌరవాన్ని కాపాడుతూ వచ్చారు. ఆ దేశమంతా కూడా, ఈ దేశమంతా వారిని ఏం చేస్తూ వచ్చింది చెప్పండి? ఘనపరుస్తూ వచ్చింది, వారి పేరును ఘనపరుస్తూ వచ్చింది. ఈ లోకంలో జరిగే సాధారణమైన కార్యం. మరి క్రీస్తు కొరకై నువ్వు సేవ చేసినప్పుడు ఆ పరలోకంలో నీకు ఎంత ఘనత కలుగుతుంది ఒకసారి గుర్తించుకో. ఘనత నువ్వు చచ్చిపోయినప్పటి నుంచి మొదలవుతుంది.
అర్థమైందండి. నువ్వు చనిపోయినప్పటి నుంచి మొదలవుతుంది. ఎట్లా ఈ లోకంలో నీవు ప్రభు కొరకై జీవించిన విధానం ఎలా ఉందో దాన్ని బట్టి నువ్వు చనిపోయిన నుంచి మొదలవుతుంది. అందుకే బైబిల్ గ్రంథంలో ధనవంతుడు లాజరు గురించి చాలా చక్కటి మాటలు మనకు రాబడి. ధనవంతుడు లోకాన్ని స్నేహిస్తున్నాడు. డబ్బు ఇష్టం, తన పని, తాను సంపాదన అవే తన ముఖ్యం, తన కుటుంబం ముఖ్యం, అది ఎక్కువ అయిపోయింది. దానిపైన ఘనపరచుకోవడానికి లోకంలో వారు ధనవంతుడు తన ఘనపరుస్తూ ఉంటున్నారు. అయితే అతని ఇంటి వాడినటువంటి లాజరు దేవుని ఘనపరుస్తున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు, దేవుని సేవ పరిచర్య చేస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరు కూడా చనిపోయారు. ఇద్దరు చనిపోతే దేవుని యొక్క ఘనత ఎవరికి వచ్చింది చెప్పండి? దేవుని ఘనత ఎట్లాగో వచ్చింది? ఎవరు ఆ ఘనత పొందారు? ఈ భూలోకంలో క్రీస్తు కొరకై చేసిన ఘనత క్రీస్తు ఎవరిని ఘనపరుస్తూ వచ్చాడు? లాజర్ను ఎట్లా ఘనత? చచ్చిపోయిన తర్వాత ఎలా ఘనతండి? దేవదూతలు వచ్చారు, దేవదూతలు తనను తీసుకుని ఎంత ఘనత అండి. తీసుకోకపోవడమే కాదు, అబ్రహాం రొమ్మున, అబ్రహాం కుడిపార్శ్వమున కూర్చునే ఘనత ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంత ఘనత చెప్పండి? దేవుణ్ణి భూలోకంలో ఘనపరిచి సేవిస్తూ వచ్చాడు. బీదవాడే కావచ్చు, ఏమీ లేకపోయి ఉండొచ్చు, కానీ తాను చేసిన సేవ హృదయపూర్వకమైంది. అందుకే దేవుడు ఆ స్థానంలో ఉంచాడు. ఈ ధనవంతుడు అన్నీ ఉన్నాయి, డబ్బుంది దేవుని సేవించడానికి, పలుకుబడి ఉంది దేవుని సేవించడానికి, దేవుని సేవించడానికి ఎటువంటి కారణం అంటే ఇది నేను సేవించలేకపోతున్నాను అని చెప్పుకోవడానికి ఏ కారణం కూడా లేదు. అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండి కూడా దేవుని సేవించలేని బుద్ధిహీను, అన్నీ ఉండి కూడా కదండి, అన్నీ ఉండి కూడా దేవుని సేవ ఏమైపోయినాడు? పాతాళం వెళ్ళిపోయాడు. ప్రేమైన వాళ్ళరా, దేవుడు ఘనపరిచే వ్యక్తులు ఎలా అందుకే అన్నాడు, నన్ను ఘనపరచువా నేను నన్ను సేవ చేసి నన్ను ఘనపరిస్తే, నన్ను సేవ చేసి నన్ను మహింపరిస్తే నేను వారిని కూడా పరలోకం కనపరుస్తాను. దేవదూతలు కనపరుస్తారు, అందరి ఎదుట కనపరుస్తారు. ఆ సేవ చేయాలని ఇష్టపడుతున్నావా? పరిచయ చేయాలని ఇష్టపడుతున్నావా? నువ్వెవరైనా కావచ్చు, నీ సేవ నీ పరిచర్య దేవునికి, మనిషిని కాదు. దేవుని చేస్తున్నావు, దేవుని బిడ్డలకి చేస్తున్నప్పుడు దేవునికే చేస్తున్నావు. నీ పరిచర్య నీ సేవ దేవుని సంఘానికి చేస్తున్నప్పుడు దేవునికే చేస్తున్నావు. ఒకనొక సమయంలో క్రీస్తే నీకు మహిమా కిరీటం, నీతి కిరీటం ఇవ్వబోతున్నాడు, బహుమానం ఇవ్వబోతున్నాడు. నాకు సేవ వద్దు, ఏ వద్దు, లోకాన్ని సేవించుకుంటా అంటే మంచిదే, లోకాన్ని సేవించుకుంటే ఎవరే ఆపరు. కానీ ఒకనొక సమయంలో సిగ్గు, అవమానం కలుగుతుంది. సిగ్గు కొన్ని కొంతమంది దైవజ్ఞులు వారికి దర్శనాల రీతిలో కనబడుతూ వచ్చాయి. ఒక వ్యక్తి మంచిగా విశ్వాసి, ఎన్నో సంవత్సరాలుగా రక్షింపబడినాడు, రక్షింపబడ్డాడు అంతవరకే, దేవుని పరిచయం లేదు, ఏమీ లేదు, వస్తాడు పారతనకు వస్తాడు పోతాడు అంతే, ఊరికే టక్ చేసుకుని వస్తాడు, మంచిగా వస్తాడు, చూస్తాడు, కూర్చుంటాడు, వెళ్ళిపోతాడు, డబ్బు చందా చేస్తాడు అంతే, ఇంకేం లేదు, దేవుని పరిచయం లేదు. అతనింట్లోనే ఒక పనిమనిషి ఉన్నాడు. ఆ పనిమనిషి దేవుని పరిచయం అంటే ప్రీతి కలిగిన వాడు. ఇటు ఆ యజమానింట్లో పని చేసుకుంటూ దేవుని సన్నిధానికి వచ్చి అనేకమైన పనులు చేస్తూ వచ్చాడు. దేవుని సేవించడం కూడా తను నేర్చుకున్నాడు. ఈ యజమానుడికి కల వచ్చిందట. కల వచ్చి ఇతను చచ్చిపోయినాడు, తన దగ్గర పనివుడు కూడా చచ్చిపోయాడు. పరలోకం పోయినాడు యజమానుడు. పరలోకం పోతే అనుకున్నాడంట, నేను 2 సంవత్సరాలు రక్షింపబడ్డాను కదా, నాకు దేవుడు మంచి కొత్త పెద్ద ఇల్లు వేసి ఉంటాడు, ఆ ఇంట్లో నేను ఉండొచ్చు అని పోతున్నాడంట. పోతా ఉంటే అక్కడ ఒక పెద్ద ఇల్లు, చాలా పెద్ద ఇల్లు అంట, ప్రపంచం భూలోకంలో అక్కడ పెద్ద ఇల్లు లేదంట, అంత పెద్ద ఇల్లు, అంత వైభవంతో ఉంది. అడిగాడు దేవదూతను, అయ్యా ఈ ఇల్లు ఎవరిదయ్యా, ఇంత పెద్దగా ఉంది, చాలా పెద్దోళ్ళు ఉంటారు వాళ్ళు, వాళ్ళు ఎంతగా దేవుడిని సేవించకపోయి ఉంటే దేవుడు ఇంత గొప్ప ఇల్లు ఇతని కోసం కడతారు అంటే, అవునయ్యా చాలా పెద్ద ఇల్లే, ఆ ఇల్లు ఎవరిది చెప్తే నీ గుండె అవుతుంది. ఏమంటే, ఆ ఇల్లు నీ ఇంట్లో పనిచేసేవాంది. ఎవరిది? నీట్లో పనిచేసేవారు. అబ్బా, నా ఇంట్లో పనిచేసేవానికి ఇంత గొప్ప ఇల్లు ఉంటే నాకెంత మీ ఇల్లు ఉండాలా? అర్థమైందంటే
ఇన్ని సంవత్సరాలు నేను రక్షణపబడి దేవుని సేవ చేస్తూ ఉంటే, అంటే మందిరానికి వస్తూ ఉంటే, నా ఇంట్లో రక్షణ నా ఇంట్లో ఉండి పనిచేసేవానికి ఇంత గొప్ప ఇల్లు దేవుడు కడితే నాకెంత ఇల్లు కట్టాలని సరే ముందుకు పోయినాడు. వాని ఇల్లు చూసుకోవడానికి ఎంత దూరం పోతాను. ఆడ ఏదో పాత గుడిసి ఉండాలి దైవపెట్టి, అది కూడా పరలోకంలో ఇవి ఉంటాయి తప్పసరి స్టేజీలు ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోరండి, నువ్వు ఎంతగా దేవుని సేవ చేస్తావో అంతగానే దేవుడు నీకు ఆ పరలోకంలో ఆ స్టేజ్ ఇస్తాడు. ఒక గుడిసి ఉందంట, అది కూడా ఒక రకంగా చిన్న చిన్నగా మెలుగుతూ ఉంది. అయ్యా ఈ గుడిసి ఎవరిది అంటే నీదే అన్నాడంట. ఉరి ఊరి ఏది ఇచ్చే అయిపోయింది, నాకేది గుడిస నా పని వారి కింద పెద్ద ప్యాలెస్ ఇచ్చావంటే అప్పుడు దేవుడు చూపించాడట, నీకు అన్నీ కలిగి నువ్వు దేవుని సేవ ఎప్పుడే చేసావా? చేయలే. డబ్బు ఉంది, ధనం ఉంది, ఉద్యోగం ఉంది, భార్య పిల్లలు ఉన్నారు, నీకు ఎటువంటి కొదవ ఈ భూలోకంలో లేదు కదా, దేవుడు ఇచ్చాడు కదా, అన్నీ ఇచ్చాడు కదా, సేవ చేసావంటే చేయలే. మరి నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఇల్లు? ప్రయాసపడి దేవుడి కొరకు దేవుని సేవ ప్రయాసపడి చేస్తేనే నీకు వస్తుంది. మరి నీ ఇంట్లో పనిచేసేవాడు, తను ఇంట్లో పనిచేసుకుంటున్నాడు, ఇటు దేవుని పరిచయం కూడా ఏం చేశాడు? చేశాడు, హృదయపూర్వకంగా చేశాడు. అందుకే ఈ వ్యక్తికి ఇంత పెద్ద ఇల్లు. కలది కల మాత్రమే, అయ్యా అయ్యా ప్రభు మళ్ళా నన్ను కిందకు పంపించు, నేను దేవుని సేవ మళ్ళా చేసి కిందకు వస్తాను ప్రభు అని. నిజంగా జరిగిన ఇవన్నీ ఊరు గుర్తుతో మాట్లాడాలి. నేను చెప్పేది దేవుని పరిచయం చేసిన ఇటీవల ఆయన ప్రేమయ్యగా ఒంగోలు ఉన్నాడు, తాత సంఘ పేద మీకు తెలిసి ఉంటుంది ప్రేమయ్య, ఆయన పెళ్లి చేసుకున్నారు. ఆయన ఒకసారి దర్శనం, ఆయన నాతో చెప్పిన మాట, ఆయన ప్రార్థన చేసుకుంటాడంటే ఆయన చనిపోయాడట. అప్పట్లో అనారోగ్యంతో ఉంటే చనిపోయాడు, పరలోకి వెళ్ళాడు. అప్పుడు ఈశ్వరు నమ్ముకున్నాడు, కొంత పరిచయం చేశాడు, కొంత పరిచయం చేశాడు, చనిపోయాడు. పరలోక రాజ్యంలో ఉంటే ప్రభు సింహాసనం కూర్చున్నాడట. వీళ్ళంతా వీళ్ళందరూ క్షేమంలా ఉన్నారండి, అందరూ క్షేమంలా ఉన్నారు. ఈ క్షేమ ఈ మనిషి ఎక్కడో ఉన్నాడంట. ఇంకా మనిషి దేవుడు పాదాల చెంత ఇప్పుడు ఎక్కడికైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి, సినిమా హాల్లో అయినా సరే, సర్కస్లో అయినా సరే, స్టేడియంలో అయినా సరే, ఎందుకు దగ్గర పోయి కూర్చుంటారు? ఎందుకు తెలుసాక కనపడాలా, అంతేనా కనపడాలని? కనపడాలని దగ్గర పోయి కూర్చుంటారు. సర్కస్ లైన్స్ వాడు ఆడవాడు కూర్చుంటే వాడికే కనపడదు. ఎందుకు దగ్గరగా ఎక్కువ రేట్లు పెట్టి డబ్బు పెట్టి దగ్గర కూర్చుంటారు? అన్నీ కనపడాలా అని. ఇప్పుడు యేసుప్రభువు తండ్రి అయిన దేవుడు యేసుప్రభువు గారు ఆ సింహాసనం కూర్చుంటే ఆ కాళ్ళ దగ్గర నుంచి మొదలుకొని ఇంతవరకు ఎంతో వరకు ప్రజలు ఉన్నారట. ఈయన ఎక్కడున్నాడు? ఈ ప్రేమగారు చచ్చిపోయి ఎక్కడో ఎక్కడ ఎంతో దొరుకున్నాడు, చాలా దొరుకున్నాడు. అప్పుడు అనుకున్నాడు ప్రేమయ్య గారు, ప్రభువా మరి ఏది నీ కాళ్ళ దగ్గర ఉన్నారు ప్రభు వాళ్ళందరూ, నేను అక్కడికి రావాలా? ఏది ఎలా ఉన్నా నేను కదండి. చాలామంది ముందు కూర్చోండాయా అంటే ఎడక వెనక్కి పోయి కూర్చుంటుంది. అర్థమైందా మీకు? అదే వేరే చోట చెప్పు, పెళ్ళి పేరెంట్ వాళ్ళ దగ్గర చెప్పు, ఎక్కడ కూర్చుంటారు? ఎక్కడ ఉంటారు కదండి, ముందు సీటు. అర్థమైందా? గంట కొరకు మంచిది మనకు అందరికీ కావాలని చెప్పడంలే. యేసు ఈయన అన్నాడంట ప్రేమయ్య గారు, ప్రభా మరి వాళ్ళందరూ ఏంటి నీ పాదాల చెంత ఉన్నారు, నీ పాదాల దగ్గర ఉన్నారు, నన్నేమో ఇక్కడ వెనక్కి పెట్టిన లాస్ట్ ఉన్నాను, నేను నిన్ను చూసిస్తున్నట్టుగా ఉన్నా, నా వల్ల కావడం లేదు, నేను కూడా అక్కడికి రావాలా అంటే ఆయన అన్నాడంట, ఇక్కడికి రావాలి, నా పాదాల దగ్గరికి రావాలా, ఈ స్టేజ్లోకి రావాలంటే నా పరిచయం చేయాలి, నన్ను సేవించాలి, ప్రార్థన చేయాలి, దేవుడు పరిచయం చేయాలి. ఎంతగా శ్రమ పడితే అప్పుడు ఈ పాదాల చెంతకు వస్తావు నువ్వు అని అన్నాడు. అంటే దేవుడు దగ్గర కూర్చోవాలంటే ఎవరికైనా ఇష్టమే కదా, దూరం ఉంటే ఏం పెద్దని చెప్పండి. అర్థమైందా? పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉంటే వాళ్ళతో దగ్గర వెళ్ళి కరచాలని చేయాలా పట్టుకోవాలని ఉంటుంది, కానీ దూరం ఆడాడో ఉంటే చూస్తే మనకి ఇష్టం ఉంటుందా? మరి అంత పెద్ద దేవుడి దగ్గర పాదాల చెంత ఉండాలంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికి ఇష్టం ఉంటుంది. కాబట్టి దేవుడు అన్నాడు, నువ్వు ఈ స్థానానికి రావాలి అంటే భూలోకంలో నన్ను నువ్వు ఏం చేయాలా? సేవించాలా. ఎంతగా సేవించాలంటే నువ్వు ఈ స్థానానికి వచ్చేంతగా నువ్వు సేవించాలి. అన్నీ త్యజించుకోవాల్సి వస్తుంది, కష్టము, బాధ, వ్యాధి, నష్టము, దేవుడు కొరకై, దేవుడు పరిచయం కొరకై అన్నీ త్యజించుకోవాలి. అప్పుడు నువ్వు నా కొరకై నువ్వు చేసిన సేవను బట్టి నీకు నా స్థానం దగ్గర, నా కాళ్ళ దగ్గర ఉండే స్థానాన్ని నీకు
ఇస్తాను అన్నాడు. అప్పుడు అనుకున్నాడు, వరెవరు ఇది మంచిదిరా, అక్కడెక్కడో ఉండడం ఎందుకు, దేవుడు పాదాల చెట్టు దగ్గర ఉండాలి, అది గొప్ప ఘనత. ఆ ఘనత కావాలంటే ఈ భూలోకంలో నువ్వు సేవ చేయాలి, మరి దేవుని పరిచర్య చేయాలి. ఏదైనా చిన్న పని చెప్తే చాలు ఎంత టకటగా తప్పించుకుని వెళ్ళిపోతారో. దేవుడి పని చేయడానికి అస్సలు రా, దేవుడు పరిచర్య అంటేనే మనకు అయిష్టమైపోతా ఉంది. మరి దేవుడు నిన్ను గణపరిచే సమయంలో నీకు అవమానం కలిగితే నీకు బాధ ఉండదా, సిగ్గు అవమానం ఉండదా? చెప్పిన వాళ్ళరా, మనం జ్ఞాపకం చేసుకున్నాం దేవుడి ఘనపరిచే వ్యక్తి. నువ్వు ఈ లోకంలో దేవుడు ఘనపరిచి ఎంతగా పరిచర్య చేస్తావు, అంతగా దేవుడు పరలోకంలో నిన్ను ఘనపరిచి పరిచర నీకు నిన్ను ఘనపరుస్తాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు తను ప్రేమించేటువంటి ఆ ప్రభువుకు తను సమర్పించుకున్నాడు. ఎంత కష్టమైనా సరే పర్వాలా, దేవుడి సేవ పరిచర్య నేను చేయాల్సిందే. అది ఏదైనా సరే కావచ్చు, ఎంత నష్టమైనా కావచ్చు, ఎంతటికైనా నా సమస్తం పోగొట్టుకున్నా పర్వాలేదు, నా కొరకై ప్రభువైన యేసుక్రీస్తు ఇంత పరిచర్య చేస్తే నేను ఆయన పరిచర్య చేయలేనా, ఆయన సేవ చేయలేనా? చెప్పిన వాటిలో వింటా ఉన్నాం, విడిచిపెట్టి కొట్టుకుని పోతా ఉన్నాం, ఒకనొక సమయం వస్తుంది, ఊరికి రావడమే కాదు కానీ నువ్వు దేవుని కొరకై చేసిన పరిచర్య ఒకసారి నిలుస్తుంది. ఆ సమయంలో నువ్వు ఎలాంటి పరిచర్య చేసావనేది అందుకే అని అన్నాడు. మొదలుకునే 3 అధ్యాయం మీరు చదువుకోండి. కర్ర, గడ్డి, రాయి, కొయ్యక, బంగారు, వీటన్నిటితో నువ్వు చేసిన పరిచర్య అగ్ని ఏం చేస్తుందంటండి, పరీక్షిస్తాడు. అగ్ని మంట పెడితే ఏమవుతుంది చెప్పండి? అగ్నిలో కర్ర, రాయి, ఇనుము, ఇత్తడి, బంగారు అన్నీ వేసేసి కలవలసి అగ్ని ముట్టించామనుకో, ఏం కాలిపోతాయి? కర్ర కాలిపోతుంది, చెత్త చదనం కాలిపోతుంది, అంతేనా? మిగిలేటేంటి? బంగారు, ఇనుము, ఇత్తడి, ఈ మిగులుతాయి. అంటే అవి స్థిరమైనవి, అలాగ మనం చేసుకోవాలా, అది మనం చేసే సేవా పరిచర్య కాలిపోకుండా. చివరికి ఒకవేళ నువ్వు ఇంకా ఎక్కువగా పరిచర్య చేసేలో బంగారు అంత స్థానంలో నువ్వు పరిచర్య చేస్తే బంగారు మెరుస్తుంది, బంగారు విలువ తగ్గదు. అలాగ దేవుడు ఆ పరిచర్య సేవను మనకు అనుగ్రహిస్తాడు. అది మనమే పొందుతాం, అది మనమే పొందుతాం. ఈ లోకంలో నువ్వు మనం పొందే ఘనత, మనం పొందే మహిమ శాశ్వత కాలం ఉండదు, దానివల్ల ప్రయోజనం లేదు. నువ్వు గణపరచబడడం ద్వారా ప్రయోజనం అసలుకి లేదు. లోకంలో ఎంతోమంది గణపరచుకోవాలని చూస్తూ ఉంటారు, వాళ్ళగా క్రీస్తుని గణపరచు, క్రీస్తు కొరకు, క్రీస్తు పరిచర్య, క్రీస్తు సేవను జరిగించు. క్రీస్తు సేవ ఒక చిన్నదే కాదు, హృదయపూర్వకంగా చేయి, పరలోకంలో నీకు గొప్ప ఘనత నీకు దేవుడు ఇస్తాడు, ఆ దినాన్ని నువ్వు సంతోషిస్తావు. నాకు పరలోకంలో నేను ఎప్పుడు చూసినాలే అనుకుంటే, ఈ లోకంలో నువ్వు ఎంతగా జీవించినా, సుఖ సౌఖ్యాలతో జీవించినా అంతా కూడా వ్యర్థమే, చివరికి ఏడుపు బాధ అనేది నువ్వు అనుభవించాల్సి వస్తుంది. పరీక్షించుకుందా, బలలు చేవేసుకుందో, నీ పరిచర్య ఎలా, దేవుడు నీకు సమస్తం ఇస్తే నువ్వు ఎలా చేస్తుంది? ధనవంతుల్లాగా ఆ పరిచర్య కాలిపోయేటట్టు ఉందా, లేకపోతే ఒకనొక సమయంలో దరిద్రుల్లాగా ఘనత పొందని, దేవుడు చేత అభ్రాంత కనపడితే ఆ ఘనతని పొందాలని ఆశ కలిగిన ఉంటున్నారు. లేదా నువ్వు పరిచర్య చేసినో కొయ్య, కాలు, మరి గడ్డి అలాంటి పరిచర్య చేస్తున్నావా, బంగారు లాంటి పరిచర్య చేయలేకపోతున్నావా? బంగారు లాంటి పరిచర్యనే నిలుస్తుంది, కొయ్యతో కాలుతో లేదా గడ్డితో చేసిన పరిచర్య ఎప్పటికి కూడా నిలవదు, కాలిపోతుంది. దానివల్ల ప్రయోజనం ఏమిటి? అంత బాగా కట్టుకొని అంత బాగా చేసుకొని అది కాలిపోతే బూడిదైపోతే దానివల్ల ప్రయోజనం ఏమిటి? వాటి విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం, మనం పరీక్షించుకుందాం. ప్రభు సేవ నిష్ఫలమని, లేకపోతే ఇది చేయను అని నువ్వు అనుకోవడం ద్వారా ఎంత నష్టపడతావు, ఎంత అవమానపడతామో ఆ దినాన్ని తెలుస్తుంది. ఆ దినాన్ని తెలియకోకుండా ఉన్నవరకే, అంతవరకు రాకూడదనే ప్రభు అయిన దేవుడు మనకు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం.